అన్నయ్య వాళ్ళు భోజనానికి పిలిచారు కదా, బయలుదేరదామా కవి. అక్క భోజనానికి పిలిచారని పొద్దున్న టిఫిన్ కూడా తినకుండా ఖాళీ కడుపుతోనే ఉన్నానక్క. విపరీతమైన ఆకలి వేస్తుంది, అంతే కుమ్మేద్దాం అంతే. సరేనా కుమ్మేద్దాం కవి. ఇదిగోండి డ్రింక్ తీసుకోండి. ఇంత డ్రింక్ ఇస్తే ఇప్పుడు ఏం భోజనం చేస్తాము? వద్దక్క వద్దు, డ్రింక్ వద్దు. సరే డ్రింక్ తాగండి, వద్దరు భోజనాలు. సరే అండి వడ్డిచ్చేస్తా. అంత డ్రింక్ తాగితే ఎవరికైనా ఆకలేస్తుందా? విజయ భోజనానికి అన్ని రెడీ చేసావా? అన్ని రెడీ చేసా, పిలవండి వాళ్ళను. ఏంటి ఇంత పెద్ద గరిట్లా? వాళ్ళేడు దానివే ఉండు. ఈయనతో పడలేకపోతున్నా నేను. చిన్న చిన్న స్పూన్లు వేయాలి కానీ ఇంత పెద్ద గరిట్లతోనా? సంసారం ఉండాలా, ఏమన్నా అయిపోవాలా? ఏంటి భోజనాలు పిలిచేవాడిని ఇంత పెద్ద గరిట్లా? స్పూన్తో ఏం ఆకలి తీరుతుందండి? స్పూన్తో పెట్టమంటున్నారు మీరు, మీ సాదస్థం కాదు. ఇలాగే వడ్డించాలి మరి. వదిన బిర్యానీ ఎంత పెట్టారో చూడు. తినండి. చాలా ఎక్కువ పెట్టేశారు కదా. మోమాట పడకుండా కడుపు నిండా తినండి. నా కడుపు నిండిపోయినా. వదిన వీటిల్ని స్పూన్లతో వడ్డించారు, ఇంకా నెయ్యి దేనితో వడ్డిస్తారో చూడాలి కవి. మరి చూడాలి. సరిపోతుంది కదమ్మా. చాలండి చాలు చాలండి చాలండి. నెయ్యి టూత్ పిక్ అబ్బో ఈ విచిత్రం ఇంకెక్కడ చూడలేదమ్మో. 10 సంవత్సరాలకు వస్తుందేమో వీళ్ళకి. నెయ్యి కవి డైటింగ్ చేయక్కర్లేదు కవి, వీళ్ళింట్లో 4 రోజులు ఉంటే సరిపోద్ది. సరిపోద్ది. ఇంతంత స్పూన్తో పెట్టి మొహమాటం లేకుండా తినాలంటే చూడు కవి. అమ్మాంటారా ఇంకా మనం తిన్న స్టార్ట్ చేయలేదు. మజ్జిగేస్తే చూడు అవి, మొదలవే పెట్టలేదు అసలు. మజ్జిగేసానంట బిజినెస్ సంఘ ప్రెసిడెంట్ లా ఉన్నారు ఉండొచ్చు. ఏ బాబోయ్ ఈరోజు మన కడుపు నిండినట్టే, ఇంటికెళ్ళి మళ్ళీ వంట చేసుకోవాల్సిందే. తప్పదు ఇలా కావాల్సిందే నాకు. పొద్దున్న టిఫిన్ కూడా తినకుండా వచ్చాను కదా కకృతిలాగా, నాకు కావాల్సిందే. బాగా ఇదిలే ఇలా మెతుకు మెతుకు తింటే కాసేపు ఎక్కువసేపు తిన్నట్టు అవుతుంది. కనీసం ఒక ముద్ద గుర్రాది ఇది. వీళ్ళు కక్కుతికి నాలుగు పిసిన తనానికి చెప్పాను చాలా బాగుంది. తినండి బాగా కడుపు నిండా తినండి. ఖాళీ కడుపుతో వచ్చినందుకు బాగైందిలే. నో నో నో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.